ట్రిపుల్ ఆర్ మూవీ అసలు మామూలు లేదు బ్రో, ఎక్సలెంట్ ఉంది చెప్తున్నా కదా. అసలు ఎందుకు బ్రో, అసలు అది సముద్రం నుంచి జెండా వెళ్తుంటే ఇటు నుంచి ఎన్టీఆర్ అన్న, ఇటు నుంచి రామ్ చరణ్ అన్న అసలు జెండా పట్టుకొని ఇద్దరు పైన గాల్లో తేలి సెకండ్స్ ఇస్తారు బ్రో, పిచ్చెక్కిపోయింది అసలు. ఆ సీన్ ఏ సినిమా ఉన్నా బ్రో, అసలు నేనైతే ఇంతవరకు చూడలేదు చెప్తున్నా కదా, ఎక్సలెంట్. నిజం చెప్తున్నా బ్రో, మీరు చూడండి వచ్చి, నేను చెప్పడం కాదు, మీరు చూస్తే మాత్రం మీకు పిచ్చెక్కిపోద్ది, అంత బాగుంది సినిమా మాత్రం. ఎందుకు బ్రో, అసలు ఆ ఫైట్ లేదు, ఆ సాంగ్స్ ఏంది అబ్బాయి, నేను చెప్పలేకపోతున్నా బ్రో, చెప్తున్నాను నోటి నుంచి మాటలు రావట్లేదు అసలు, నా రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. సినిమా అంత బాగుంది స్క్రీన్, అసలు ఆ రాజమౌళి డైరెక్టర్ అసలు సూపర్ తీశాడు మూవీ మాత్రం. అసలు ఆ క్లారిటీ కానీ, ఆ ఫైట్లు, ఆ సాంగ్, ఆ పాట నాటు సాంగ్ ఉంది సార్ ఎక్సలెంట్ బ్రో. స్టెప్స్ ఏంది బ్రో, అసలు నాకు గాలే రావట్లేదు, అంత బాగేస్తాడు సినిమా మాత్రం సూపర్ బ్రో. ఓకేనా, నేను చెప్తున్నా కదా, మీరు వచ్చి చూడండి. మీరు 500 కాదు 1000 రూపాయలు పెట్టినా కూడా మీరు అంత సంతోషంగా వెళ్ళిపోతారు. ఆ 1000 రూపాయలు పెట్టినానే ఫీల్ కూడా మీకు ఉండదు బ్రో. విజువల్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయి రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎక్సలెంట్ బ్రో ఫైటింగ్స్ అన్ని. అసలు ఎన్టీఆర్ అన్న ఫైట్ చేస్తుంటే రామ్ చరణ్ అన్న వచ్చి అసలు ఊరు ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుందో, కన్నతమ్ములు అనుబంధం ఎలా ఉంటుందో చూపించారు బ్రో. ఫ్యామిలీకి మాత్రం సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇది. ఎమోషన్ ఏడుస్తారా బ్రో? ఎమోషన్ గా కనెక్ట్. ఎమోషన్ సూపర్, అసలు క్లైమాక్స్ లో ఉంది అసలు బ్రో. అసలు ఏంది ఆ ఫైట్స్ ఏంది, ఆ సెంటిమెంట్స్ ఏంది బ్రో, నాకు చిక్కుపోతుంది బ్రో. అసలు ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ అన్న ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని ఇట్లా వస్తుంటే అసలు నాకు ఏంది బ్రో, అసలు ఆ కష్టం ఏంది బ్రో. రామ్ చరణ్ అన్న భుజం మీద పెట్టుకొని కూడా అంత చిరునవ్వుగా అంత ఆనందంగా నవ్వుకుంటూ వస్తాడు బ్రో, ఎక్సలెంట్ బ్రో. అసలు తట్టుకోలేకపోతున్నా, మళ్ళీ వెళ్తున్నా బ్రో. ఇప్పుడు నేను 7 o'clock ఉంది, మళ్ళీ వెళ్తున్నా మూవీకి, మళ్ళీ చూస్తాను నేను. 500 కాదు 1000 రూపాయలు అయినా సరే నేను చూస్తాను బ్రో. ఆలియా భట్ ఎలా ఉంది? ఆలియా భట్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ బ్రో, సూపర్ ఉంది. మామూలుగా ఇలా పిచ్చి ఎక్కిపోతున్నా చెప్పండి, మళ్ళీ వెళ్ళాలని అంత ఆనందంగా ఉంది. జనని సాంగ్ ఉంటే మీరు ఏడిపొచ్చిందా? జనని సాంగ్ అసలు సూపర్ బ్రో. అసలు ఏంది ఆ సెంటిమెంట్స్ ఏంటి బ్రో, అసలు ఆ ఫీల్లోకి వెళ్ళిపోతే అసలు ఎవరు గుర్తురారు బ్రో, అంత చెప్పలేను బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. మీరు ఎందుకు ఇంత లేట్ వచ్చారో నాకు అర్థమవుతలేదు, బట్ నిజంగా నేను ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నా కూడా నాకు కూడా అర్థమవుతుంది, కానీ మీకోసం వెయిట్ చేస్తున్నా అనుకుంటా. ఎందుకంటే మీరు అందరూ ఆడియన్స్ వెళ్ళిపోయినాక వచ్చింది, టైం ఎంత అవుతుంది బ్రో? 1 అవుతుంది. వాట్ ఈస్ దిస్? ప్రీమియర్ షో మొత్తం బెనిఫిట్ షో మామూలుగా లేదు, సినిమా అయితే చాలా బాగుంది బ్రో. కాకపోతే మీరు లేట్ వచ్చారు, ఇంకా ఎవరు తీసుకున్నారా ఫోటో చేస్తారు మీరు? తీసుకున్నామండి. తీసుకున్నారా? ఓకే, నాతోటే లేట్ అయ్యారా? ఓకే ఓకే, బట్ సినిమా అయితే చాలా బాగుంది బ్రో. నేనైతే తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. రాజమౌళి మూవీ అన్నప్పుడు నేనేం పెద్ద తోపు కాదు, నేను చెప్పగానే పోయి మీరు చూడడానికి, ఆల్రెడీ మీరు చూస్తారు నాకు తెలుసు. బట్ నిజంగా బ్రో, వాళ్ళిద్దరు కాంబినేషన్ మామూలుగా లేదు బ్రో. ఎప్పటి నుంచో అసలు ఒక పోస్టర్ వదిలినప్పుడు ఎప్పటి నుంచో క్రేజ్ ఉంది, బట్ ఇప్పుడు మూవీ రిలీజ్ కానీ అసలు గూస్ బంప్స్ వేరే లెవెల్ బ్రో. చెప్పాలంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ సినిమా చూసి. ఎందుకు ఇంత జల్ది అయిపోయిందని అనిపించింది బ్రో? ఇంకొక 2 hours ఉంటే బాగుండు కదా అని అనిపించేసింది. అంటే ఎన్ని మినిట్స్ పెట్టినా, ఎన్ని గంటలు పెట్టినా చూస్తారు బ్రో సినిమా, అంత బాగా చూపెట్టారు బ్రో. చాలా బాగుంది మూవీ అయితే, తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి మీరు. ఇక్కడ హీరోయిన్ మాత్రం చాలా బాగా చేసింది, ఒక కులం గురించి చూపిస్తారు, ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఎంటర్టైన్మెంట్ మూవీ బ్రో, అంటే వేరే లెవెల్ బ్రో, వేరే లెవెల్ అసలు మూవీ. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వచ్చి వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, ఒక్కొక్క సీన్స్ ఎట్లుంటాయి తెలుసు అసలు, వేరే లెవెల్ ఉంటాయి. కాకపోతే ఆడియన్స్ అందరూ ఎక్కడ డిసప్పాయింట్ అవుతున్నారంటే ఫ్యామిలీ మెంబర్స్ జస్ట్ టికెట్ రేట్ పెంచారని చెప్పి డిసప్పాయింట్ అయ్యారు అక్కడ, అంతకుమించి ఏం లేదు. బట్ నిజంగా మూవీ అయితే సూపర్ బ్రో, అంటే న్యాయం చేశారు. బట్ నిజంగా నేను కూడా చెప్తున్నా, ఫ్యామిలీ వాళ్ళకి చాలా బాధపడతారు, బట్ ఈ మూవీ చూసుకొని ఇంకో మూవీస్ కూడా అట్లనే రేట్ పెంచుతారు, అక్కడ అది కావద్దు. బట్ ఓకే, నో ప్రాబ్లం, ఈ టికెట్ తీసుకున్నదానికి కూడా న్యాయం చేశారు, అక్కడ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రో, అండ్ జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్, అండ్ జై జై రాజమౌళి. వాయి బికాస్ ప్రాణం పోషింది రాజమౌళి. వీళ్ళిద్దరు శిష్యులు బ్రో, ఇది అంతే కానీ. కానీ బ్రో నాకు గెటప్స్ చాలా బాగా నచ్చినాయి బ్రో, మామూలుగా కాదు బ్రో. అల్లు మన అయినది రామ్ చరణ్ గెటప్ కానీ, అల్లూరి సీతారామరాజు గెటప్ కానీ, అండ్ ఎన్టీఆర్ కొమరం భీం గెటప్ కానీ వేరే లెవెల్ బ్రో. నాకు అక్కడ ఫిటా అయిపోయాయి తెలుసు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే అంత సెంటిమెంట్ ఉంటుంది బ్రో. పుల్లితోటి ఒక సీన్ ఉంటుంది బ్రో ఎన్టీఆర్ది, ఆయన గట్టి కొడుతుంది ఆ అని చెప్పి, అక్కడ అయితే ఇంకా తగ్గదు బ్రో. ఒక లే ఇట్లా లేచి తన్నా బ్రో, నేనైతే లేచి అంటే లేచితేనే ఉండాలి బ్రో, గుంపు వస్తూ ఉంటాయి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, వాచ్ చేయండి. ఇప్పుడు ఇంకొక నడుస్తుంది బ్రో, ఇంకా వాళ్ళు ఇంకా బయటకు రాలేదు, ఇంకా వస్తుంది వేరే స్క్రీన్ పైన. సో వాళ్ళతో కూడా తీసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ.